ఆది పురుషు ఆల్ షూస్ హౌస్ఫుల్ అప్పుడే బోర్డు పెట్టేశారు జూన్ పదహారవ తేదీన థియేటర్లన్నీ కూడా రామ మందిరాలుగా మారుస్తూ ప్రభాస్ నటిస్తున్న ఆది సినిమా రిలీజ్ కానుంది ఈ మోస్ట్ హైప్డ్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైలర్ తో చిన్న శాంపుల్ చూపించిన ఓమ్రత్ ఆది సినిమాతో వండర్స్ క్రియేట్ చేశాడని ట్రెడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు నూట యాభై కోట్ల నుంచి మొదలవుతుంది అని అంచనా వేస్తూ ఉన్నారు అయితే మొదటి రోజు అన్ని సెంటర్స్ కలిపి నూట యాభై కోట్ల గ్రాస్ ని ఆది పురుషుడు రాబడుతుందని ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు ఇదే జరిగితే హయెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్ ఉన్న హీరోగా కాంత్రయాని కూడా దాటి ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడు ఓవరాల్ థియేట్రికల్ రన్లో ఆఫీస్ దగ్గర ఆదిపురుష సినిమా వెయ్యి కోట్లు రాబడుతుందని అంతా నమ్ముతూ ఉన్నారు ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ రోజు రోజుకి ఆది సినిమాపై హైప్ పెరుగుతూనే వస్తుంది నెల రోజుల క్రితం ఆదిపురుష సినిమాపై అసలు ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు కానీ ఈ రోజు మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చే సినిమాగా ఆదిపురుష్ ప్రమోట్ అవుతుంది లేటెస్ట్ గా సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్ పడింది రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని న్యూయార్క్ వేదికగా జూన్ ఏడు నుంచి పద్దెనిమిది వరకు జరగనున్న ట్రిబుల్ ఫెస్టివల్ లో జూన్ పదమూడవ తేదీన ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా భారీ రెస్పాన్స్ వచ్చింది దాంతో ప్రీమియర్ షోస్ కూడా పెంచేసారు అయితే ఇప్పుడు జూన్ పదమూడవ తేదీన ఉండాల్సిన షోలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి జూన్ పదిహేనవ తేదీకి మార్చారు ఈ ప్రీమియర్ షోకి ఊహించని రెస్పాన్స్ వస్తుంది మూడు వారాల ముందు టికెట్స్ అయిపోయాయి ట్రిబేకా ఫెస్టివల్ వాళ్ళు ఆదిప్రష్ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు మరి జూన్ పదహారవ తేదీన ఇండియాలో ఈ ఆది మూవీ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ఇక వేచి చూడాల్సిందే మరి